నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. గణపతి దేవాలయాల్లో పోటెత్తిన భక్తులు కోవిడ్ నిబంధనలతో దర్శనాలకు అనుమతి. ట్రూ అప్ ఛార్జీల పేరిట కరెంటు బిల్లుల్లో అధిక శాతం ఛార్జీలు వసూళ్లు. 8 నెలల్లో 3669 కోట్ల లక్ష్యంగా ప్రజలపై వడ్డన. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అరెస్టు అప్రజాస్వామికం. నగరంలో కాగడాల ప్రదర్శనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు. సీజనల్ వ్యాధుల అదుపు చేసేందుకు సిద్ధం. టెస్టులు రక్త నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎట్టకేలకు వినాయక ఉత్సవాలకు అనుమతులు. సమయం తక్కువగా ఉండడంతో హడావిడిగా నిర్వాహకులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విజ్ఞనాథుని పూజలు చవితి పర్వదినాన నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ తీర్థ ప్రసాదాలు కూడా అందించారు. ప్రజలను కష్టాల కడల నుంచి గట్టెక్కించాలని గణనాథుని వేడుకున్నారు. ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తొలి పూజ వినాయక చవితి. నగరంలో ప్రధాన దేవాలయం అయినటువంటి దుర్గా గణపతి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ చేశారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా నవరాత్రుల పేరిట ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది బహిరంగ ఉత్సవాలకు అనుమతులు లేనందున ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుండే దర్శనాల కోసం వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు కూడా అందించారు. స్థానిక వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అలాగే అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మరి 25 వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ 25 వార్డు ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మరి ఈ వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి అందరూ కూడా 25 వార్డు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ఆ దుర్గా గణపతి స్వామివారి ఆశీస్సులు మరి 25 వార్డు ప్రజల మీద అందరి మీద ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది సామాన్యుల పరిస్థితి. కరోనా పుణ్యమా అని నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటితే పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు మండుతున్నాయి. ఇప్పుడు తాజాగా కరెంటు బిల్లు కూడా షాక్ తగలనుంది. విద్యుత్ సంస్థలు అంచనా కన్నా అధికంగా ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రజల నుంచి రాబట్టేందుకు ట్రూ అప్ ఛార్జ్ పేరిట 8 నెలల్లో 3600 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలు వైనంపై ప్రత్యేక కథనం. విద్యుత్ సంస్థలు చేసే ఖర్చులు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు, ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్సి ఆమోదిస్తుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ ఛార్జీలు నిర్ణయిస్తారు. ఏపీఈఆర్సి ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే ఆ అదనపు వ్యయాన్ని ప్రతి ఏటా ట్రూ అప్ ఛార్జీల పేరిట వినియోగదారుల నుండి వసూలు చేసుకునే వెసులుబాటు కూడా కలిగి ఉంటుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2018-19 సంవత్సరాల్లో విద్యుత్ సరఫరా వ్యయం వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూ అప్ పేరిట 3669 కోట్లు సెప్టెంబర్ నుంచి రానున్న 8 నెలల్లో వసూలుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. దీంతో డిస్కమ్లు సెప్టెంబర్ నెలలో జారీ చేసిన బిల్లుల్లో ఈ మొత్తాన్ని కలిపి వినియోగదారులకు ఇవ్వనున్నారు. నష్టాలు వచ్చాయన్న నెపంతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ
కరోనా కష్టకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్ నష్టాల సర్దుబాటు పేరుతో నేడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి నగర ప్రజానీకంపై కోట్లాది రూపాయల అదనపు భారం మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి నేడు సర్దుబాటు పేరుతో ఛార్జీల భారం ప్రజలపై మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరైన చర్య కాదని తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నష్టాలు వచ్చాయనే పేరుతో ఆ నష్టాలను పూడ్చుకోవడం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. మీరు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో సంస్థకి నష్టాలు వచ్చాయని ఈ రోజున వసూలు చేయడం అనంటే ఆ రోజు విద్యుత్ వినియోగించినటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నారా అన్నది కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంది. చాలామంది అద్దెలలో ఉంటున్నారు. అప్పుడు అద్దెకున్నటువంటి వాళ్ళు విద్యుత్ వినియోగిస్తే ఈ రోజు అద్దెకి దిగినటువంటి వాళ్ళ మీద ఆ భారం వేస్తారా లేకపోతే యజమానుల మీద అది వేస్తారా? ఇది సరైంది కాదు. రెండోది మీరు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం, ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం అనంటే వివిధ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు లేకపోతే ఇతర ఉద్యోగులు ఉపాధి లేక రోజు కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వయం ఉపాధి పేరుతో ఆటోలు నడుపుకుంటున్నటువంటి కార్మికులు వాళ్ళకి బేరాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరి మీద వాళ్ళకే ఆదాయాలు తగ్గిపోయి ఇబ్బంది పడతా ఉంటే ఉన్న ఆదాయం కోల్పోయి బాధపడతా ఉంటే వాళ్ళ మీద మరింత భారాలు మోపడం అన్నది ఏ మేరకు ఇది సమంజసం అని చెప్పని సిపిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అచ్చేదిన్న ఆయేగా అని చెప్పని అన్నాడు. ఏం అచ్చేదిన్ను? మొత్తం ఈ దేశంలో రెండే రెండు కుటుంబాలకి, అంబానీలకి అదానీలకే మంచి రోజులు తప్ప ప్రజానీకానికి అందరికీ ఈ దేశంలో 98% ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా బురేదిన్నే వాళ్ళ కష్టాలే తప్ప నరేంద్ర మోడీ వాళ్ళకి ఇచ్చే అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. అందుకని మీరు ప్రజల కోసం మేము పరిపాలన చేస్తున్నామని చెప్పని ప్రజల మీద భారాలు మోపి ఈ పద్ధతిలో ప్రజల్ని పీడించుకొని తినడం అన్నది సరైంది కాదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద అదనపు భారాలు వేయడం చాలా దుర్మార్గం చర్య. ఆ రోజు ఏదైతే విద్యుత్ బోర్డు అనేది ఒక పేరు మీద ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది, దాన్ని మూడు విభజనలుగానా మూడు భాగాలుగా విభజించారు. ఆనాడు నెలకే 2 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు అనేది చెల్లించేవారు. ఈరోజు 1 నెలకే 2 నెలల బిల్లు అనేది మొత్తంగా ఒకేసారి వస్తుంది. ఇది చాలదు అనే పద్ధతుల్లోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతోటి ఇది 2020 అనేది విద్యుత్ ఛార్జీల సంస్కరణ బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లును ప్రతిపాదన చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు నగర ప్రజలపై ఇంత భారం అనేది వేయడం అనేది చాలా దుర్మార్గం చర్య అని సిపిఐగా దీన్ని ఖండిస్తున్నాం. తొందరగా మీరు ఏదైతే ప్రతిపాదన చేశారో 3669 కోట్లు అనేది రద్దు చేయాలి, లేకపోతే సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు నగరంలోని ప్రధాన కార్యాలయం వద్ద కాగడాలతో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టును ఖండిస్తూ నగరంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కాగడాలు ప్రదర్శన చేపట్టారు. అనంతరం నజీర్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని హత్యా ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరిగినప్పటికీ అధికార పార్టీ నాయకులు ఎవరూ స్పందించకపోవడం దారుణమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పరామర్శించడానికి వెళితే అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దిశ చట్టం ద్వారా నిందితులకు 21 రోజుల్లోగా శిక్ష పడుతుందని గొప్పలు చెప్పిన అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ ఎంతమందికి శిక్షలు వేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సగటు మానవుడు హింసించి బాధించి చంపేస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక మాజీ మంత్రిగా, ప్రజెంట్ ఎమ్మెల్సీగా, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడుగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా భరోసా వేయడానికి నర్సరాపేట అనుష అనే అమ్మాయి, ఆ అమ్మాయి 6 నెలలు ఆ అమ్మాయిని అతి దారుణంగా రాజశేఖర్ అనే కుర్రుడు చంపేశాడు. చంపేసి ఎంత ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్, ఇప్పటికి పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండోయ్, మా పోలీస్ అన్నలు కూడా కష్టపడే పని లేదు, చంపేస్తున్నారు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కలుస్తున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లా.
ఏ సజ్జనార్ గారు చేసినట్టు ఒకలిద్దర్ని లేపేస్తే ఆ స్టైల్ పోయిద్ది. అది కూడా నేను తెలుసుకుంటే స్టైల్కి వెళ్ళి నర్సరాపేటలో పోలీస్ స్టేషన్ లొంగిపోయాడంట. లొంగిపోయిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి కుటుంబానికి ఇబ్బంది పెడుతూ కేసు వాపస్ తీసుకోమను ఆ కుటుంబం భయపడుతుంటే అక్కడ ఉన్న నాయకులతో ప్రజల ద్వారా తెలుసుకొని లోకేష్ గారు ప్రోగ్రాం పెట్టారు. దాంతో పాటు రమ్యగా మా సోదరి దళిత సోదరి కానీ మన సోదరి కానీ కులాల మతాలు ఏముంది మన కుటుంబ సభ్యురాలు సభ్య సమాజం సిగ్గుతో తల్లి అతి దారుణంగా గుంటూరులో 15 తారీఖు ఎఫ్ఐఆర్ కాపీ అతి దారుణంగా చంపేశారు. సీసీ ఫుటేజ్లో కూడా కనపడింది. ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్పింది, దిశ చట్టం అంట. దిశ చట్టానికి దశ దిశ లేదు. దానికి పాపం ప్రతి చోట పోలీస్ స్టేషన్లు కట్టేసి ఏ అక్కడ డిపార్ట్మెంట్ని రిక్రూట్ చేసేసి వాళ్ళకు కూడా పాపం అబ్బెపెట్టు అబద్ధాలు చెప్పి చట్టబద్ధత లేని చట్టాన్ని పెట్టి 21 రోజుల్లో దాని మీద చర్యలు తీసుకుంటానన్నారు. 15 తారీఖు అండి, ఇవాళ తారీఖు ఎంత అండి, 9వ తారీఖు, దాదాపు 23-24 రోజులు అయింది. ఏది ఏది న్యాయం, ఏది ధర్మం, ఇది కూడా అడగద్దా. సత్తన్పల్లిలో బీసీ మహిళ మన సోదరి భర్తతో వెళ్తుంటే కొంతమంది భర్తని కొట్టి అమ్మాయిని తీసుకుని రేప్ చేసి ఆ అమ్మాయి బాధలు నిన్న జరిగిందంట. ఇన్ని జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో కానీ ఏ రాజ్యాంగంలో కానీ ఏ కోర్టులు కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ జీవోల్లో కానీ ఎక్కడైనా సరే నిరసన తెలియవద్దు అనేది ఎక్కడైనా ఉందండి? ఇది నేను చదువుకున్నాను, కులాలు మతాలు నాకు లేవు. ఎప్పుడు న్యాయం గురించి ఆలోచిస్తాం? దీన్ని కూడా అణదొక్కమని అక్కడ లోకేష్ గారిని అణదొక్కి మాకు అన రేపు నేను చెప్తున్నా పోలీస్ సోదరులు మీకు ఇబ్బంది అవుతుంది ఎవడు అడుగుతాడండి? ఇవాళ మేము చెప్పేది ఇలాగా మహిళలకి మీరు చేస్తున్న ఇబ్బందిని అలాగే దీన్ని ప్రశ్నించి మేమున్నాం. బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీ వర్గాలు కానీ అని లోకేష్ గారు పరామర్శించడానికి నర్సరాపేట వెళ్తుంటే పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయని అతన్ని నిర్బంధించి ఉండవల్లి ఇంటికి తీసుకునేళ్ళి దింపేశారు. దాన్ని కూడా నిరసన తెలిపిపోతే మా పార్టీ నాయకుడికి ఇంత ఇబ్బంది జరిగితే ఇంక మా విలువ ఏముంది? వర్షాల కారణంగా జిల్లాలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ కేసులు వస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధుల నిర్ధారణకు అవసరమైన 10,000 ర్యాపిడ్ కిట్లను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే ప్లేట్లెట్ల కొరత లేకుండా చూస్తున్నామని, ప్రస్తుతం రక్తనిధి కేంద్రాల్లో అందుబాటులో ఇవి ఉన్నాయన్నారు. అలాగే జిల్లాలో కరోనా నియంత్రణకు చర్యలు కూడా తీసుకుంటున్నామని, బీచ్ రోడ్లో అమలు చేస్తున్న వారంతపు ఆంక్షలను మరికొద్ది రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 33.10 లక్షల మందికి టీకాలు వేశామని చెప్పారు. ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు జోక్యంతో గణనాథుని ఉత్సవాలకు అనుమతి లభించింది. సమయం తక్కువగా ఉండడంతో విగ్రహాల కొనుగోళ్లు, మండపాల అలంకరణలో యువత పరుగులు పెడుతున్నారు. అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ ఆంక్షల మూలంగా నిరడంబరంగా జరుపుకుంటున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినగానే ప్రతి ఒక్కరిలో కలిగే జోష్ వేరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు వాడ సంబరంగా జరుపుకునే వేడుకలు ఇవి. 4-5 నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలైతే నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. విశేష రూపాల్లో గణనాథుడి విగ్రహాలు, భారీ భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్ద ఎత్తున పూజలు, కానీ ఇదంతా గతం. 2 ఏళ్ల నుండి ఆ సందడి కానరావడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలకు అనుమతులు నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వినాయక చవితి ఇళ్లలోనే జరుపుకోవాలని ఆదేశాలైతే జారీ చేసింది. వినాయక ఉత్సవాలకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు అనుమతులిచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో విగ్రహాల కొనుగోళ్లు, తరలింపుతో వినాయక చవితి నాడు కూడా విగ్రహాల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకునే పండగ సమయం లేకపోవడంతో నిరాడంబరంగా జరుపుకుంటున్నామని భక్తులు వాపోతున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా చక్కగా జరగాల్సింది 10 ఏళ్ళలాగే, కానీ పర్మిషన్ అవ్వకపోవడం వల్ల అన్నీ లేట్ అయిపోయి ఇప్పుడు వినాయక చవితి అనేది సరిగ్గా జరగట్లేదు. డెకరేషన్లు అవ్వకపోవడం, బొమ్మ సరిగ్గా సెట్ అవ్వకపోవడం, ప్రతి ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చి వినాయక చవితికి ఎందుకు పర్మిషన్ అవ్వలేదు ఇప్పుడు దాకా మాకు అర్థం అవ్వట్లేదు. అన్ని పండగలకి పర్మిషన్లు ఇస్తుంటారు, వినాయక చవితి ఇచ్చేసింది పర్మిషన్ అవ్వకపోవడానికి. ఈ ఒక్కదానికి పర్మిషన్ అవ్వకపోవడం వల్ల ఎంత ఇది, ఎంతమందికి ఎన్ని లాస్, బొమ్మలు చేసినోడు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ లాసే. ఇప్పుడు ఈ వినాయక చవితి ఆపేయడానికి కారణం ఏంటో తెలియలేదు, కానీ సడన్గా పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఆపేసి. ఒక రోజులో పర్మిషన్ ఇస్తే ఏడు జరిగిపోతాయి,
పర్మిషన్ ఇచ్చేదేదో ముందుగా ఇస్తే అన్నీ చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరు సరదాగా చేసుకునే పండుగ ఇది ఒకటే కదా సంవత్సరానికి వచ్చింది అవక ఇబ్బందిగా ఉండి ఏవి సరిగ్గా ఏ పనులు కూడా చేసుకోలేదు సార్ ఎంతకంటే వర్క్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు అన్నీ వర్షం ఒకటి రాత్రి ఏం వేసుకోలేకపోయినాం నైట్ అలా వర్షం పడడం వల్ల పని అవ్వట్లేదు సార్ అది అంచేతన అన్ని లేట్ అవుతున్నాయి అది అందరూ భయపడి పెట్టుకోలేదు కూడా నువ్వు కేసులు ఏమైనా రాస్తారేమో ఈ కరోనా వల్ల ఇబ్బంది అవుతుందేమో అనేసి అంచేతన ఏమీ పెట్టలేదు అన్నీ ఇప్పుడు ఎంటకంట చేసుకొని ఏమీ చేయలేదు వెళ్ళి చేసుకోవాలా ఎలాగుంటుందో వర్షం కూడా అలాగే పడుతుందన్నమాట అది సార్ విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు మాధవదార వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద గురువారం కార్పొరేటర్ వావులపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అందుకు అనుగుణంగా మట్టి వినాయకులను పూజించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో 50, 51వ వార్డులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా 50వ వార్డు కార్పొరేటర్ వావిల్పల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల్ని పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అవసరం కూడా మనపై ఉందని తెలియజేస్తూ ఈ మట్టి వినాయక ప్రతిమల్ని ఈ వార్డులో ఉన్న అందరికీ కూడా కార్పొరేటర్ ప్రసాద్ గారు అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి వార్డు అధ్యక్షురాలు సునీతి గారికి కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మనందరం కూడా బాధ్యతతో పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వినాయకుడు అంటే మనందరికీ కూడా ఆదిదేవుడు ప్రతి సంవత్సరం కూడా ప్రథమ గణాలలో ప్రథముడు కాబట్టి వినాయకుణ్ణి లక్ష్మీ గణపతిగా సరస్వతి గణపతిగా అన్ని రూపాల్లోని కూడా మనం వినాయకుని పూజిస్తాం గణాలన్నిటికీ కూడా అధిపతి వినాయకుడు వినాయకుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో తప్పకుండా వారి జీవితాల్లో ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగి వారి జీవితంలో ముందుకెళ్తారనేది ప్రతీతి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆ మహాగణపతి ఉత్సవాలను పురస్కరించుకుని పర్యావరణానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు కులాలని మతాలని కూడా అడ్డుపెట్టుకుని తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ రాజకీయాలు చేస్తున్నాయి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశం కానీ అన్ని మతాలు కూడా కలిసిమెలిసి జీవించే సాంప్రదాయం ఉన్న మన దేశం ఇది కాబట్టి మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం మత రాజకీయాలు కుల రాజకీయాలు మానుకోవాలని వారందరినీ కూడా డిమాండ్ చేస్తూ మరొకసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ఈరోజు 50వ వార్డులో మట్టి వినాయకుళ్ళు అలాగే వినాయక వ్రతకల్పం పుస్తకాల పంపిణీ కార్యక్రమం పర్యావరణాన్ని పరిరక్షించుకొని మనం భవిష్యత్తులో పర్యావరణాన్ని పరిరక్షించుకొని ముందుకు వెళ్ళాలని అందులో భాగంగా 50వ వార్డులో మట్టి వినాయకుల్ని పూజ చేసుకొని ముందుకు వెళ్ళగలరని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ మరియు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారికి అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే భవిష్యత్తులో పర్యావరణాన్ని పరిరక్షించుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళి మొత్తం భారత జాతిని ప్రపంచాన్ని కూడా ఉన్ను పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమమైనా చేయగలరని ఆశిస్తున్నాను కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 79 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం బాధితుల సంఖ్య 1,55,573కి చేరింది చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,54,011కు చేరగా 454 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు ఒకరు మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1,108కి చేరింది
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 49వ వార్డు బర్మా కాలనీలో విరిగిపడ్డ నిర్మాణాల వల్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు గురువారం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గతంలో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇళ్లు రిపేర్ల కోసం కొంత నగదు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని త్వరలోనే ఇవి అమలయ్యేలా చూస్తామని అన్నారు. అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు నాయకులు స్థానికులు పాల్గొన్నారు. గతంలో ఈ బర్మా కాందిశీకుల కోసం ఏర్పాటు చేసిన హౌసింగ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఇల్లులన్నీ కూడా కట్టి చాలా కాలం అవటం, ముఖ్యంగా భారీ వర్షాలు పడటం వల్ల ఇప్పటికే ఈ ఇల్లులన్నీ కూడా పాడై ఉండటం జరిగింది. వీటిని గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు విజయసాయిరెడ్డి గారు గతంలో ఒకసారి ఈ ప్రాంతంలో పర్యటించి తప్పకుండా ఇవి వాస్తవానికి ఇవి సెల్ఫ్ మెయింటెనెన్స్ హౌసింగ్ స్కీములు ఇచ్చినాయి. ఇల్లు అలాట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపేర్లన్నీ కూడా వారే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మానవతా దృక్పథంతో ఈ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా పేద వర్గాల వారు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో విజయసాయిరెడ్డి గారు వీరికి ప్లాట్కి 10,000 రూపాయలు చెప్పిన ఒక స్కీమ్ ద్వారా కేటాయించి ఒకసారి రిపేర్లన్నీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి ఇప్పటికే అధికారులు దానిపైన కృషి చేయడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు మన యాక్సిడెంట్ జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎలాంటి ఎవరికి కూడా హ్యూమన్ డ్యామేజ్ ఎవరికి కూడా లేకుండా ఉండటం జరిగింది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు తక్షణం ఈ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారు తక్షణమే పర్యటించి ఆ ప్రాంత వారందరినీ కూడా ధైర్యాన్ని నింపి ఆ రోజు ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాటన్నింటినీ కూడా శిథిలాలన్నింటినీ కూడా వెనక్కి తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదేమైనా తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే జీవీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. పెద్దలు సాయిరెడ్డి గారి దృష్టికి మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకుని మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంటూ మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మీ పరిసరాలను మీరు శుభ్రంగా ఉంచుకుంటేనే ప్రభుత్వం కూడా మీ సహాయ సహకారాలు అందిస్తుందని వీరికి గట్టిగా చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మా వార్డులో ఉన్నటువంటి బర్మా కాలనీ కాంచీకుల కాలనీలో శిథిలావస్థలో ఉన్న మెట్లు ప్రాంగణం కూలిపోవడం జరిగింది. వెంటనే నాకు సమాచారం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి వెంటనే మన ఫైర్ సిబ్బందికి మరియు జీవీఎంసీ సిబ్బందికి కబురు పంపించి అలాగే మా యొక్క కార్యకర్తల సహాయంతో వెంటనే ఆ శిథిలావస్థలని ఉన్నటువంటి అన్నింటిని ఎటువంటి ప్రాణాపాయం లేకుండా తొలగించడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే మా యొక్క సమన్వయకర్త కేకే రాజు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఆయన విజయవాడలో ఉండడం వల్ల వెంటనే రాలేకపోయారు. రాగానే సార్ శంకర గారు మీ ప్రదేశాన్ని సందర్శించాలి, ఆ రోజు నేను రాలేకపోయినాను, ఈరోజు వచ్చి సందర్శిస్తానంటే రెండుసార్లు చూపిద్దానంటే సార్ వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి ఈ సముదాయాన్ని పరీక్షించి ఇక్కడున్న ప్రజలకి అవేర్నెస్ కలిగించి త్వరలోనే మా యొక్క విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మా రాజుగారు ఇచ్చిన మాట ప్రకారం జీవీఎంసీ గారు కమిషనర్ గారితో మాట్లాడారు. త్వరలోనే వాటికి ఎస్టిమేట్లకు ఆమోదం తెలియపరిచి వర్క్లు మొదలు పెడతారని ఆశిస్తున్నాను, తప్పనిసరిగా జరుగుతుంది. మరొకసారి ఈ ప్రజలకు నేను కూడా మా రాజుగారు చెప్పినట్టు అవేర్నెస్ ప్రజల్లో ఉండి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు నగర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం నుండి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై మరింతగా దృష్టి సారించనున్నారు. విధులతో సంబంధం లేకున్న వాహనాలపైన పోలీసు, ప్రెస్సు తదితర స్టిక్కర్లు అంటించడం, వాహనాల్లో సౌండ్ బాక్సులు, ఎక్కువ కాంతి లైట్లు ఏర్పాటు చేయడం వంటి వాటిని పరిశీలించనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడకుండా నిబంధనలు పాటిస్తూ నగర పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ADCP కోరారు.
సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామివారి హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం గురువారం సింహగిరిపై ఆలయ బేడ మండపంలో జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది ఈ హుండీలను తెరిచి లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 1,16,55,697 రూపాయలు వచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేర్కొన్నారు. దీంతో పాటు 99.100 గ్రాముల బంగారం 10.545 కిలోల వెండి లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఆదాయం 15 రోజులుగా తెలియజేశారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధిక హుండీ ఆదాయం కావడం గమనార్హం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గణపతి దేవాలయాల్లో పోటెత్తిన భక్తులు కోవిడ్ నిబంధనలతో దర్శనాలకు అనుమతి. ట్రూ అప్ ఛార్జీల పేరిట కరెంటు బిల్లుల్లో అధిక శాతం ఛార్జీలు వసూళ్లు. 8 నెలల్లో 3,669 కోట్ల లక్ష్యంగా ప్రజలపై వడ్డన. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అరెస్టు అప్రజాస్వామికం. నగరంలో కాగడాల ప్రదర్శనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు. సీజనల్ వ్యాధుల అదుపు చేసేందుకు సిద్ధం. టెస్టులు రక్త నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎట్టకేలకు వినాయక ఉత్సవాలకు అనుమతులు. సమయం తక్కువగా ఉండడంతో హడావిడిగా నిర్వాహకులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.